హాయ్ గైస్, ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నా. సో మధ్యలో ఆగినాము, ఎల్బీనగర్ దాకా వచ్చినాము. మా తమ్ముడు గారు, మా తమ్ముడు గారి ఫ్రెండ్స్ డ్రాప్ చేయడానికి వస్తారు. సో మీరు ఫస్ట్ టైం ఏరోప్లేన్ లో ట్రావెల్ చేస్తుంటుంటే, మీరు ఎయిర్పోర్ట్ ఎంటర్ అయినప్పటి నుంచి మళ్ళీ మీరు ఇంకో డెస్టినేషన్ ఎగ్జిట్ అయ్యేదాకా ఒక 9 స్టెప్స్ ఉంటాయి. సో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్టెప్ వెహికల్స్ పార్క్ చేయడము, అండ్ పార్క్ చేసినాక లోపలికి వెళ్ళడము. అండ్ సెకండ్ స్టెప్ ఇక్కడ మీ పిఎన్ఆర్ నంబర్ ఎంటర్ చేసి మీ టికెట్ బోర్డింగ్ అండ్ లగేజ్ స్టిక్కర్ తీసుకోవడము. సో థర్డ్ స్టెప్ టికెట్ అండ్ నేమ్ కన్ఫర్మేషన్ చెక్. ఫోర్త్ స్టెప్ మీ దగ్గర ఉన్న లగేజ్ డ్రాప్ చేయడము. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ స్టిక్కర్ అండ్ లగేజ్ ఇస్తే వాళ్ళు లగేజ్ క్యారీ చేసుకుంటారు. సో ఫిఫ్త్ది వచ్చేసరికి మీరు ఎలాంటి ఇల్లీగల్ ఐటమ్స్ క్యారీ చేయట్లేదని వెరిఫికేషన్ కోసం మీరు ఏదైతే క్యాబిన్లో క్యారీ చేయాలనుకుంటున్న బ్యాగ్ ఉంటుందో బ్యాగ్ మొత్తం చెక్ చేస్తారు. అండ్ సిక్స్త్ వచ్చేసి మీ బోర్డింగ్ పాస్ కన్ఫర్మ్ చేసి మిమ్మల్ని ఫ్లైట్లోకి పంపించడం. అండ్ సెవెంత్ వచ్చేసి మీరు ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యాక మీకు అలొకేట్ చేసిన సీట్లు మీరు కూర్చోవడం. అండ్ ఎయిత్ స్టెప్ ఫ్లైట్ ఎగ్జిట్ అయ్యి బస్లో ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ నైన్త్ అండ్ ఫైనల్ స్టెప్ మీ లగేజ్ కలెక్ట్ చేసుకోవడం. వచ్చేసినాము, వెహికల్ పార్క్ చేసేసి లోపలికి వెళ్తాం. ఇదంతా పార్కింగ్ ఏరియా. మిమ్మల్ని ఎవరైనా డ్రాప్ చేయడానికి వస్తే ఇక్కడ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ పార్క్ చేసేసి ఇట్ సైడ్ నుంచి ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళాలి. బ్యాక్ సైడ్ ఏమో టూ వీలర్ పార్కింగ్, ఫ్రంట్ సైడ్ ఏమో ఫోర్ వీలర్ పార్కింగ్. సో మీకు పార్క్ చేసినప్పుడు ఒక టోకెన్ ఇస్తారు. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ టోకెన్ చూస్తే మీరు ఎంత ఛార్జ్ అయిందో అదంతా కట్ అవుతుంది. సో బైక్ పార్కింగ్ 2 అవర్స్కి 30 రూపీస్ అండ్ 1 డేకి 100 రూపీస్. మీరు ఎన్ని డేస్ పార్క్ చేస్తే అన్ని 100s. సో కార్ పార్కింగ్ 2 అవర్స్కి 300, 24 అవర్స్కి 500, 48 అవర్స్కి 900. అట్లా ఎన్ని 2 డేస్ పార్క్ చేస్తే అన్ని 900 కట్ అవుతాయి. ఇదంతా కింది సైడ్, పైకి వెళ్ళాలి. ఇంకా 2 ఫ్లోర్స్ పైన ఉంటుంది మనం ఎంట్రీ అవ్వాల్సింది. సో అక్కడ దాకా మిమ్మల్ని రాణిస్తారు. మీ ఎంబడి ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ రాణిస్తారు. ఇటు నుంచి రైట్ తీసుకుంటే ఈ స్టెప్స్ దగ్గరకు వస్తాము. సో ఈ స్టెప్స్ మొత్తం పైకి వెళ్తే మనం ఎంట్రీ అయ్యే ప్లేస్కి వస్తాము. సో అక్కడ నుంచి ఎంట్రీ అయినాక అందరూ ఇక్కడ దాకా వస్తారు. ఇక్కడ నుంచి వచ్చి ఎక్సలేటర్ మీదకి పోవద్దేమో అనుకుని అందరూ ఇన్నే ఉంటారు. కానీ మీ ఎంబడి వచ్చిన వాళ్ళు ఎక్సలేటర్ నుంచి మీదకి వచ్చి ఇక్కడంతా కూడా ఉండొచ్చు. సో ఇదంతా విజిటింగ్ ప్లేసెసే. సో ఎంట్రీ ఇక్కడ నుంచి కాదు, ముంగట గేట్స్ ఉంటాయి, ఆ గేట్ నుంచి ఎంట్రీస్ అవుతుంది. సో ఇక్కడ మిషన్స్ ఉంటాయి మీరు బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి. ఇక్కడ అండ్ ఇక్కడ ఇక్కడ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఉందా, ఈ బ్రిడ్జ్ ట్యాక్సీ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళు ఎంట్రీ కావడానికి. మీతో కిందికైనా వచ్చిన వాళ్ళు కూడా ఈ ఎక్సలేటర్ పైకి వచ్చేసి ఇక్కడ మీతోని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రావచ్చు. బోర్డింగ్ పాస్ ఇక్కడ తీసుకొని ఇటు సైడ్కి వెళ్ళాలి. సో ఇక్కడ సైడ్ నుంచి గేట్స్ ఉంటాయి. ఏ గేట్ నెంబర్ వస్తే ఆ గేట్ నెంబర్ నుంచి లోపలికి వెళ్ళాలి. డొమెస్టిక్ అయితే ఒక గేట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ అయితే ఒక గేట్ ఉంటుంది. సో డొమెస్టిక్ గేట్స్ 7-8 ఉంటుంది. సో ఈ వీడియో ఇలా ఎందుకు పెడుతున్నానంటే ఇక్కడ వీడియో నేను రికార్డ్ చేయలేదు. సో పైకి వెళ్ళినాక బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడే రికార్డ్ చేసిన. ఫస్ట్ నేను ఈ మిషన్ దగ్గరకు వచ్చాను. ఇక్కడికి వచ్చి నా ఇండిగో ఫ్లైట్ కాబట్టి ఇండిగో అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ స్టార్ట్ ఓవర్ కొడితే స్టార్ట్ ఓవర్ అవ్వట్లేదు. సో ఇక్కడ అవ్వట్లేదు కాబట్టి నేను పక్క మిషన్ దగ్గరకు వెళ్తాను. మిషన్ ఏం లేదు, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రక్షన్ తగ్గట్టు ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇక్కడ ఇండిగో ఫ్లైట్ కాబట్టి ఇండిగో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ టైప్ 6 డిజిట్స్ పిఎన్ఆర్ నంబర్ ఆర్ బుకింగ్ రిఫరెన్సెస్ అని ఉంది. సో అది సెలెక్ట్ చేసుకొని మన పిఎన్ఆర్ నంబర్ ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు నేను నా పిఎన్ఆర్ నంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ కొడతాను. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సో ఇక్కడ మన నేమ్ వస్తుంది, ఓన్లీ మన టికెటే కాబట్టి మన నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని కంటిన్యూ కొట్టాలి. కంటిన్యూ కొడితే మీ దగ్గర ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయని 0నా లేకపోతే 1నా అని అడుగుతుంది. నా దగ్గర 2 బ్యాగ్స్ ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ కాకండి, 2 బ్యాగ్స్ అంటే మీరు వాళ్ళకి ఇచ్చే బ్యాగ్స్ అవి. మీ దగ్గర ఒకటి క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది, అది 7 కేజీస్ బ్యాగ్ మీరు క్యాబిన్లోకి తీసుకువెళ్ళొచ్చు. ఆ 15 కేజీస్ బ్యాగ్ అక్కడ ఇచ్చేయడానికి మాత్రమే అది. సో ఆ బ్యాగ్ మీరు తీసుకెళ్లారు కాబట్టి ఆ 15 కేజీస్ బ్యాగ్ ఇవ్వడానికి మనకి ఓన్లీ 1 బ్యాగే చూపిస్తుంది. సో 2 బ్యాగ్స్ సెలెక్షన్ ఆప్షన్ ఉండదు. 2 బ్యాగ్స్ చూపించట్లేదని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి క్యాబిన్ బ్యాగ్ 7 కిలోస్ది, 15 కిలోస్ ఏమో మీరు అక్కడ ఇవ్వాల్సిన బ్యాగ్. సో దానికి ఒక స్టిక్కర్ వస్తుంది, కంటిన్యూ కొట్టేసేయండి. ఆ వెపన్స్ ఏవి లేవు కదా అని మిమ్మల్ని అడుగుతుంది. నువ్వు అన్నట్టు కంటిన్యూ కొట్టాలి. ఇది ప్రింట్ ఒకటి బయటకు వస్తుంది. ఈ ప్రింట్ని బయటకు తీసేసుకొని ఇది మన బ్యాగ్కి వాళ్ళే అతికిస్తారు. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అతికిచ్చేస్తారు. సో ఏం టెన్షన్ తీసుకోవద్దు. తర్వాత ఇక్కడ ప్రింట్ బోర్డింగ్ పాసెస్ అని ఉంది. సో అది హోమ్ కొట్టకుండా ప్రింట్ బోర్డింగ్ పాసెస్ అనేది సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేస్తే బోర్డింగ్ పాస్ వస్తుంది. 8-9కి వెళ్ళమని చెప్పారు ముంగట్కి. సో ఆడుంది 8-9. సో డొమెస్టిక్ది 8-9 అంట, చూడాలి. ఇట్లా 2 ఇచ్చారు. ఆ 8-9 గేట్ దాకా మీకు సెండ్ ఆఫ్ ఎవరైతే ఇవ్వడానికి వస్తారో వాళ్ళని అలౌ చేస్తారు. ఆ గేట్ లోపలికి మాత్రం టికెట్ ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు. ఇక్కడ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడికే స్టాప్ అయిపోవాలి. లోపలికి మీరు మాత్రమే వెళ్ళాలి. ఫస్ట్ మీ దగ్గర ఉన్న టికెట్ని స్కాన్ చేస్తారు. ఆ స్కాన్ చేసిన తర్వాత మీ ఐడి కార్డ్ ఏదైనా చూపెట్టాలి. మీ టికెట్ ఏ పేరు మీద అయితే బుక్ అవుతుందో ఆ ఐడి కార్డ్ మాత్రమే చూపెట్టాలి.
లోపలికి వెళ్తున్నా. నా ఓటర్ ఐడి కార్డు చూపించిన. సో ఓటర్ ఐడిలో మాత్రమే నవీన్ యాదవ్ అని ఉంటది. ఇక్కడ ఓన్లీ నవీన్ అనే ఉంటది, నవీన్ కుమార్ అని ఉంటది ఆధార్ కార్డ్ లో. సో నా అందుకే ఓటర్ ఐడి క్యారీ చేస్తున్నా. సో టికెట్ ఏ పేరు మీద బుక్ చేసుకుంటే ఆ పేరు ఉండేటట్టే చూసుకోండి. నవీన్ కుమార్, నవీన్ యాదవ్ ఇట్లా సపరేట్ సపరేట్ ఉండకుండా. ఇవన్నీ చూడండి ఎంత ఖాళీ ఉన్నాయో. అక్కడ ఇండికోది ఉంది, అక్కడ మాత్రం ఫుల్ పబ్లిక్ ఉన్నారు. దానికే టైం పడుతుంది, లాంజ్ యాక్సెస్ ఏడు ఉందో. లోపలికి వెళ్ళినాక ఇండిగో చెక్ చేయించుకున్నాక మనం లోపలికి వెళ్ళాలి. సో ఇండిగో తో ఇదే ప్రాబ్లం, చాలా మంది బుక్ చేసుకుంటారు ఇండిగోది. నేను విన్నంత వరకు మాత్రం చాలా మంది ఉన్నారు అక్కడ. ఇండిగో చూడండి చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ చూడండి, ఫైజ్ జెట్ ఇవన్నీ తక్కువ ఉన్నారు పీపుల్. ఇండిగో కాడ చూడండి లైన్ చూడండి ఎంత పెద్ద ఉందో, చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఈ లైన్ అంతా లగేజ్ డ్రాప్ లైన్. సో మీరు లగేజ్ డ్రాప్ చేయడానికి వస్తే మాత్రమే ఈ లైన్లోకి రావాలి, లేకపోతే మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మీ దగ్గర ఓన్లీ 7 kgs బ్యాగ్ ఉంటే మాత్రం మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. 7 kgs కంటే ఇంకొక బ్యాగ్ ఎక్స్ట్రా ఉంది, దాంట్లో ఇంకొక 7 or 10 kgs 15 kgs ఎక్కువ ఉంటే మీరు ఇక్కడ బ్యాగ్ డ్రాప్ చేయడానికి రావాలి. సో వాళ్ళు ఒకసారి మిమ్మల్ని అడుగుతారు మీరు లగేజ్ డ్రాప్ చేయాలనుకుంటున్నారా లేకపోతే క్యాబిన్ కి తీసుకెళ్లాలనుకుంటున్నారా. సో మీ దగ్గర 7 kgs కంటే ఎక్కువ ఉంటే మాత్రం క్యాబిన్ కి తీసుకెళ్లలేరు. భువనేశ్వర్ లైన్ చూడండి, బా లైన్ అంతా ఎప్పుడు క్లియర్ అవ్వాలేమో. కెన్ ఐ టేక్ దిస్? సో ఆ స్టిక్కర్ అంటించారు కదా, ఆ స్టిక్కర్ మీద మన నేమ్ ఉంటుంది, 4 సైడ్ స్టిక్కర్స్ అంటించారు కదా, అది వాళ్ళు రికగ్నైజ్ చేయడానికి ఈ ఏ ఫ్లైట్ కో అని. ఓకే, 5:40 ఉందంట బోర్డింగ్. సో 16 బోర్డ్ నెంబర్. ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉన్నారు, లైటర్ మ్యాచెస్ అన్ని ఇక్కడ పడేసి. సో అంత లగేజ్ మొత్తం ఇట్లా పెట్టించేసారు. మళ్ళీ ఐడి కార్డ్స్ అండ్ ఇది, ఫోన్ కూడా పెట్టేయాలంట, ఫోన్ కూడా పెట్టేసిన, బెల్ట్ కూడా పెట్టేసేయాలంట, డిఎస్ఎల్ఆర్ కెమెరా. జాకెట్ అవన్నీ తీపిచ్చేసారు. ఇట్లా 2 బ్యాగులు చూపించినా కదా, అట్లా 2 ట్రైలలో పెట్టమన్నారు. సో ఇట్లా జాకెట్ కూడా తీసేసామన్నారు, బ్యాగులు, డిఎస్ఎల్ఆర్ బ్యాగ్, ఈ బ్యాగు. సో అంత ఒక బ్యాగ్లో పెట్టుకోవాలి, అంతా చదురుకోవాలి. ఇప్పుడు చాలా సామాన్లు ఉన్నాయి నావైతే. షాపింగ్ చేసుకోవాలంటే ఫుల్ ఉన్నాయి ఐటమ్స్ ఇక్కడ, కానీ దీనిలో షాపింగ్ చేస్తే మనకు దూలు తీరిపోతుంది. గేట్ 16 కోవాలి. ఎక్స్క్యూస్ మీ, గేట్ 16 మందిలో ఉన్నప్పుడు మాట్లాడాలంటే బాగా. సో గేట్ నెంబర్ 21 కాడ ఉన్నాము, 16 మనది. సో మీరు షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఇలా స్టోర్స్ కూడా ఉంటాయి, మీరు ఇక్కడ వచ్చి షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. మ్యాక్స్ రేట్లు మాత్రం ఎక్కువనే ఉంటాయి, సో అది మీ ఇష్టం. మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం పర్చేస్ చేసుకోవడానికి మాల్స్ కూడా బాగానే ఉంటాయి దీని లోపల. సో ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంటుంది, ఈ స్ట్రెచ్ మొత్తం నడవాలంటే కాళ్ళు గుంజుతుంటాయి మధ్యలో. ఎవరైనా నడవలేని వాళ్ళ కోసము అట్లా ఉన్నాయి కదా. సో దీంట్లో మీద నిల్చుంటే అదే ముంగడికి తీసుకొని వెళ్ళిపోతుంది. మీరు యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే పక్క నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. అది ఓన్లీ నడవలేని వాళ్ళకి మాత్రమే, ఎందుకంటే అది ఎంత స్లో వెళ్తుందంటే మనం పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. సో మీరు నడిచేటప్పుడు కాళ్ళు నొస్తుంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు క్యాజువల్గా పక్క నుంచి వెళ్ళిపోతేనే ఇంకా ఫాస్ట్గా మూవ్ అయిపోతారు. సో గేట్ నెంబర్స్ అన్ని ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తాయి, ఆ గేట్ చూసుకొని మన గేట్ ఎక్కడ ఉంటుందో అక్కడ చూసుకొని వెళ్ళిపోవాలి. అక్కడ లోపల చెకింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మన టికెట్ చూపిస్తే సరిపోతుంది. సో ఇక్కడికి వచ్చినాక మన టికెట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు స్కాన్ చేసి మనని లోపలికి పంపిస్తారు. ఇక్కడ నా టికెట్ ఇచ్చాను, సో తను స్కాన్ చేసి మళ్ళీ నన్ను లోపలికి పంపించేసాను. సో టికెట్ స్కాన్ చేసినాక కిందికి పంపించడానికి ఎక్స్కలేటర్స్ ఉంటాయి, ఆ ఎక్స్కలేటర్ నుంచి కిందికి వెళ్ళిపోతే అయిపోతుంది. బస్సు ఉంటుందేమో అనుకున్నా, సో డైరెక్ట్ ఏరోప్లేన్లోకి వాక్ అయ్యింది. ఇట్లా మంచిగా ఉంటుంది, ఓకే బస్ కోసం వెయిట్ చేసుడు, మళ్ళీ అక్కడ దిగుడు, మళ్ళీ కిందికి ఎక్కడో మీదకి ఎక్కడో ఏమో అవసరం లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం ఈ వాక్ చేస్తున్న స్ట్రెచ్ మొత్తం కూడా ఏసీ ఉంటుంది, సో మొత్తం కూల్గానే ఉంటుంది, హీట్ అస్సలు ఉండదు. Thank you.
సో ఇక్కడ మనకి 10 to 15 minutes టైం పడుతుంది. సో ఒక్కొక్కళ్ళని లోపలికి పంపించాలి, అక్కడ చెక్ చేసి అక్కడ క్లియర్ అవ్వకుండా వాళ్ళందరూ సెటిల్ అయినాక మిగతా పీపుల్ వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. అప్పటిదాకా మీరు సైడ్స్ చూసుకొని కొన్ని ఫొటోస్ దిగాలనుకుంటే ఫొటోస్ దిగవచ్చు. సో ఈ వాక్ చేస్తాం కదా, ఇదంతా ఏరోప్లేన్కి ఏదైతే ఉంటుందో ఆ డోర్ దగ్గర అటాచ్ చేస్తారు. సో లోపలికి అటాచ్ అయ్యి మీకు ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా, ఆ డోర్ అటాచ్ చేస్తారు. సో ఇదే ఆ డోరు, ఆ డోర్ మీద మొత్తం ఇట్లా కప్పేసినట్టు అటాచ్ చేస్తారు. సో మీరు ఎంటర్ అవ్వగానే మీకు స్టార్టింగ్లోనే ఏరోస్టర్స్ కనిపిస్తారు. మీకు సీట్ నెంబర్ కన్ఫ్యూజన్ ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు మీ సీట్ ఎక్కడ ఉందో. కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని మీరు అడగవచ్చు. 31 F 32 ఓకే. ఫస్ట్ మనం ఫ్లైట్ ఎక్కగానే ఇంట్రెస్టింగ్గా అనిపించేది ఇక్కడ మీదికెన్ ఫాగ్ వస్తుంది కదా, అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీరు బుకింగ్ చేసుకునేటప్పుడే మంచి విండో సీట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు మంచి మంచి వ్యూస్ ఉంటాయి, అండ్ విండోస్ నుంచి వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ మౌంటైన్స్ అండ్ క్లౌడ్స్, కొన్ని కొన్ని సార్లు రివర్స్ కూడా కనిపిస్తుంటాయి, చాలా బాగుంటుంది. మనం కూర్చొని అంతా సెట్ చేసుకొని ప్లేన్ స్టార్ట్ అయినాక ఒక హాఫ్ అన్ అవర్లోనే మీ డెస్టినేషన్ వచ్చేస్తుంది. నా 1000 kilometer డెస్టినేషన్ జస్ట్ 45 minutes పట్టింది అంతే. డెస్టినేషన్ రీచ్ అయ్యాక ఫ్లైట్ ఎగ్జిట్ అవ్వాలి. ఫ్లైట్ ఎగ్జిట్ అయినాక మీరు అక్కడ కొన్ని ఫొటోస్ దిగాలనుకుంటే ఫొటోస్ కూడా దిగొచ్చు. ఫొటోస్ దిగినాక మీకు అక్కడ బస్సు ఉంటుంది, ఒకవేళ ఒక ఫస్ట్ బస్సు ఫిల్ అయిపోతే సెకండ్ బస్సు కూడా ఉంటుంది. ఫిల్ అయిన బస్సులోనే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, 2-3 బస్సెస్ ఉంటాయి, ఆ బస్ ప్లేస్లలో మీరు వెళ్ళొచ్చు. 3rd నెంబర్ దాని మీదకి వస్తాయని చెప్పారు బ్యాగ్స్ అన్ని. సో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఎగ్జిట్ సెటప్ అయ్యే వరకు మనకి చెప్తారు ఎక్కడ మన లగేజ్ వస్తుందో. సో ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నిల్చుంటే ఆ థ్రెడ్మిల్ మీద తిరుగుతూ ఉంటుంది మనం తీసుకునేదాకా మన లగేజ్. 15 minutes అవుతుంది ఇక్కడ నుంచి, ఇంకా వస్తలే మన బ్యాగ్, చిన్న బ్యాగ్, పెద్ద పెద్ద బ్యాగ్లన్నీ వచ్చేస్తుంది, ఇంకా వస్తలేదని అటు సైడ్కి అని ఇటు సైడ్కి అని ఇప్పుడే జస్ట్ ఇట్లా వచ్చి నిలబడి వచ్చేసింది బ్యాగ్. ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది, వాష్రూమ్స్ ఎలా ఉంటాయి, అండ్ ఏరోప్లేన్ లోపల ఎలా ఉంటుంది ఆ వీడియో చేస్తాను. ఆ వీడియో మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ లాంజ్ యాక్సిస్ ఎలా చేసుకోవాలో కూడా అది కూడా చూపిస్తాను.